గర్భవతులు, మీకు 5వ నెల వచ్చేసిందా? మరి ఈ నెల దాటితే గర్భధారణ సమయం యొక్క సగభాగాన్ని విజయవంతంగా మీరు పూర్తి చేసుకున్నట్టే. 5వ నెల అంటేనే 21 నుండి 24 వారాలు. మరి మీ శిశువు ఈ నెలలో ఎలా ఉంటుంది, ఎలాంటి మార్పులు జరుగుతాయి, మీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా? 21వ వారం వచ్చేసరికి మీ శిశువు 360 గ్రాముల బరువు, 10 ఇంచుల పొడవు కలిగి క్యారెట్ సైజులో ఉంటుంది. అదే 24వ వారం అంటే 5వ నెల పూర్తి అయ్యేసరికి మొక్కజొన్న కంకె సైజుకి మారిపోతుంది. ఈ నెలలో ముఖ్యమైన మార్పు అంటే శిశువు యొక్క కదలికలు. 4వ నెలలోనే ప్రారంభమైన శిశువు యొక్క కదలికలు సరిగ్గా తల్లికి తెలియకపోయినా 5వ నెలలో తల్లికి చాలా బాగా శిశువు యొక్క కదలికలు తెలుస్తాయి. ఇది ఒక ఆనందకరమైన అనుభూతి. పెరుగుదల కూడా శిశువులో చాలా వేగంగానే ఉంటుంది. చర్మము ఏర్పడి చర్మము మీద వర్నిక్స్ అనే ఒక పొర కూడా ఏర్పడుతుంది. ఇది శిశువుకు ఒక రక్షణ వలయంలాగా ఉండి ఉమ్ము నీరు నుండి శిశువును వేరు చేసి కప్పి ఉంచుతుంది. ఈ వెర్నిక్స్ అనే పొర శిశువు డెలివరీ అయిన తరువాత కొద్ది కొద్దిగా ఊడిపోతుంది. 5వ నెలలో శిశువు యొక్క కండరాలు మరియు ఎముకలు గట్టిపడి పటిష్టంగా మారుతాయి. 4వ నెలలోనే ప్రారంభమైన శిశువు యొక్క కనురెప్పలు, కనుబొమ్మలు ఇంకా అందంగా పెరిగి శిశువు కళ్ళను కూడా తెరిచి చూస్తుంది. అంటే శిశువు మీ కడుపు మీద పడే వెలుగునకు స్పందించగలదు. ఈ నెలలో శిశువుకు ఎక్కిళ్ళు వస్తాయి. నోటిలో వేలు వేసుకుంటుంది. ఆవిలించడం కూడా నేర్చుకుంటుంది. కాళ్ళతో తనడం లాంటి కదలికలు కూడా చేస్తుంది. ఇవన్నీ తల్లి బాగా తెలుసుకోవచ్చు. ఈ నెలలో నుండే శిశువు నిద్రపోవడానికి, మేల్కోవడానికి ఒక సమయం ఏర్పరచుకుంటుంది. ఈ సమయం తల్లి నిద్ర సమయాలకు చాలా వేరుగా ఉంటాయి. అంటే తల్లి నిద్రించే సమయంలో శిశువు చాలా యాక్టివ్గా మేల్కొని ఉంటుంది. తల్లి పనిచేస్తున్న సమయంలో శిశువు నిద్రపోతూ ఉంటుందన్నమాట. గోర్లు పెరుగుతాయి. అరచేతులలో రేఖలు, వేలిముద్రలు కూడా శిశువుకు ఈ మాసంలోనే ఏర్పడతాయి. వినికిడి పూర్తిగా అభివృద్ధి చెంది మీ మాటలను కూడా పూర్తిగా వినగలదు. సో మీ శిశువుతో ఇప్పటి నుండి మాట్లాడడం ప్రారంభించాలి. మరి దీనితో పాటు బయట శబ్దాలు కూడా శిశువును బాధిస్తాయి. కాబట్టి మీరు ఈ నెల నుండి అధిక శబ్దాలకు దూరంగా ఉండాలి. మెదడు అభివృద్ధి చెంది రోగనిరోధక శక్తి కూడా అభివృద్ధి చెంది ఉంటుంది. శిశువు నోటిలోని టేస్ట్ బడ్స్ కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇక తల్లిలో కలిగే మార్పులు గమనిస్తే రొమ్ము భాగం బాగా విస్తరించి పసుపు రంగు స్రావం అంటే కొలెస్ట్రామ్ అని చనుబాలు అనేది ఏర్పడుతుంది. ఇది గట్టిగా తక్కువగా విడుదల అవుతుంది. దీంతోపాటు గుండెల్లో మంట కూడా పెరుగుతుంది. ఎందుకంటే శిశువు ఎదుగుతున్న కొద్దీ అవయవాలు స్థలాన్ని సిద్ధం చేసి ప్రక్కకు జరిగిపోతాయి. ప్రేగుల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనితో పాటు చాలామంది గర్భవతులకు ఈ మాసంలో అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఐరన్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీకు మలబద్ధకం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలామంది గర్భవతులకు వారి యొక్క ముఖం అనేది మార్పు చెందుతుంది. వారికి నల్లని మచ్చలు ఏర్పడతాయి. చర్మం కూడా కాస్త గట్టిగా, ముదురుగా మారిపోతుంది. దీనినే మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. దీనితో పాటు శిశువు మరియు తల్లికి ఇద్దరికీ గుండెలోని రక్త సరఫరా అవుతుండడం వలన మీకు బీపీ వచ్చే సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ని సమస్యల నుండి బయటపడడానికి సరైన ఆహార నియమాలు అనేది అవసరం. కాబట్టి సమతుల్య ఆహారం అనేది చాలా ముఖ్యం. శిశువు యొక్క పెరుగుదల అనేది ఈ మాసంలో వేగంగా ఉంటుంది. అవయవాలు కూడా వేగంగా పెరుగుతాయి. కాబట్టి శిశువుకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. కాబట్టి పప్పు ధాన్యాలను ఎక్కువగా ఈ మాసంలో తీసుకుంటూ ఉండాలి. మలబద్ధకం నుండి బయటపడాలి అంటే నీరు మరియు జ్యూసెస్ని ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఫైబర్ను ఎక్కువగా మీ ఆహారంలో యాడ్ చేసుకోవాలి. దీనితో పాటు శిశువు బరువు కూడా ఎక్కువ పెరుగుతుంది. మీ శరీరంలో కూడా ఎన్నో మార్పులు జరిగి మీరు కూడా బరువు పెరుగుతారు. కాబట్టి వ్యాయామాలు, వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. దీనితో పాటు మీ యొక్క నిద్రలోనూ చాలా మార్పులు వస్తాయి. కడుపు భాగం పెద్దదిగా ముందుకు రావడం వలన చాలామందికి నిద్ర సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ పిల్లోస్ను ఇప్పటి నుండే యూస్ చేయడం ప్రారంభించండి.
మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే శిశువు యొక్క చర్మం అనేది పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు కుంకుమ పువ్వు తినడం కూడా ప్రారంభించవచ్చు. కుంకుమ పువ్వు ఎలా తీసుకోవాలో నేను ఒక వీడియో చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆహార నియమాలు మాత్రమే కాదు, మీరు రెగ్యులర్గా డాక్టర్ చెకప్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మాసంలో చాలామంది డాక్టర్లు టిఫా స్కాన్ను గర్భవతులకు రికమెండ్ చేస్తారు. దీనితో పాటు సెకండ్ టీటీ ఇంజెక్షన్ కూడా ఈ మాసంలోనే వేస్తారు. సో ఫ్రెండ్స్, 5వ నెల గర్భం అనేది అంత సులభం కాదు. శిశువులోను తల్లిలోను ఎన్నో మార్పులు జరగడం వలన శారీరకంగాను మానసికంగాను ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంతోషకరంగా ఉంచుకోవాలి, అనవసరమైన ఒత్తిడులకు గురవ్వకుండా చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.